వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్. ఈరోజు మనం బీరకాయ, నువ్వులు, పచ్చిమిర్చి వేసుకొని చాలా రుచిగా ఉండే బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను నువ్వుల్ని, 1 స్పూన్ ధనియాల్ని వేయించుకోవాలి. నువ్వులు ఇలా చిటపటలాడేటప్పుడు దీనిలో మనం పచ్చిమిర్చిని, అంటే మనం తీసుకునే ముక్కల్ని బట్టి తీసుకోవాలండి. నేను కప్పు బీరకాయ ముక్కలను తీసుకుంటున్నాను కాబట్టి కారానికి తగినన్ని పచ్చిమిర్చిని, 3 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత 1 కప్పు బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. బీరకాయ ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బీరకాయ ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో 1 సగం కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం 1/4 కిలో కానీ 1/2 కిలో కానీ బీరకాయ తీసుకొని అలా చేసుకుంటాం కదండి. ఈసారి నేను కప్పు కొలతతో చెప్తున్నాను. టమాటా ముక్కలు కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకుని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. మనకి దీనిలో నీరు మొత్తం అయిపోయి నూనె పైకి రావాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. మనకి ఆ బీరకాయ ముక్కలో వచ్చే నీరుతోనే చక్కగా ఉడికిపోతాయండి. మనకి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా చక్కగా వేగిపోవాలి. అప్పటి వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చింతపండుని పెట్టుకోవాలి. మనకి వేయించుకున్న బీరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చడిని రోట్లైనా నూరుకోవచ్చండి, లేదంటే కనుక ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర, 5 కానీ 6 కానీ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని పచ్చడిని కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టకూడదండి. ఇలా కచ్చాపచ్చాగా పట్టుకుంటే కొంచెం మనకి ఇది రోట్లో నూరుకున్న దానిలా ఉంటుందండి. మనకి పచ్చడి కనుక చాలా కారంగా ఉంటే, కారం తగ్గాలి అనుకుంటే కనుక పోపును పెట్టుకోనండి, లేదంటే కనుక ఇలాంటి పచ్చళ్ళకి మనం పోపు అక్కర్లేదు. 1 దోసకాయ పచ్చడికే పోపును పెట్టుకుంటామండి. ఒకసారి ఉప్పు కూడా చూసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా రుచిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.